ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిటుకు చిటుకున తరచూ దిష్టి తగలటము అనేటువంటిది యథార్థంగా తగులుతూ ఉంటుంది. కొంచెం మంచిగా రెడీ అయ్యి ఏ ఫంక్షన్ కన్నా వెళ్ళి వచ్చినా హెడేక్ వస్తుంది కొంతమందికి, కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి, కొంతమందికి ఎందుకో తెలియదు నీరసమైపోతూ ఉంటారు. ఇక చిన్నపిల్లలు అయితే కింద పడిపోతుంటారు, దెబ్బలు తగులుతూ ఉంటాయి, సిక్ అవుతూ ఉంటారు. ఇలా అంటే ఇలాంటి ఫేస్ చేయటం ఏమిటి అంటే దృష్టి దోషము, దిష్టి తగలటము, దిష్టికి గురవుతే గనక ఇలాంటిది ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే మరి ఇంతకీ దిష్టి పోవటం ఎలా అన్నప్పుడు యథార్థంగా మరి మీరు చేసుకునేటువంటి సింపుల్గా ఈ కార్యక్రమంలో తెలియచేయటం జరుగుతుంది. చాలా సింపుల్గా తెలియజేస్తాను నాన్న. మొట్టమొదటిగా మరి మన పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా రాళ్ల ఉప్పు, గళ్ళ ఉప్పుతోటి చక్కగా దిష్టి అనేది తీసేస్తుంటారు ఒక పద్ధతి. కొంతమంది ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి దిష్టి తీసేస్తుంటారు, అది ఒక పద్ధతి. ఎండుమిరపకాయలు కూడా ఏడు ఉండాలి క్వాంటిటీ. ముడి అనంటే ముడి మిరపకాయలు అనంటే ముడి అనంటే మీన్స్ ఎక్కడ పగలకుండా ఫ్రెష్గా ఫేర్గా ఉన్నదాన్ని అంటారు. అలాంటివి 7 ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి తీస్తుంటారు. సహజంగా ఇవన్నీ మనందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే కొద్దిగా బియ్యం అనేది తీసుకొని బియ్యంలో పసుపు కలపండి. అంటే పసుపు కలిపినటువంటి బియ్యము అక్షింతలు కాదు. అక్షింతలు అయ్యేటైతే నెయ్యి వేస్తాం మనం, కొంచెం ఒక డ్రాప్ నెయ్యి వేసి కలుపుతాం బియ్యంలో. ఇప్పుడు చేసేదేంటి, బియ్యంలో పసుపు వేసి కలుపుతాం, కొద్దిగా పసుపు వేసి. ఆ బియ్యాన్ని పిల్లల చేత్తోటి పక్షులకు తినిపించండి. ఇట్లా వేసేమనండి పిడికెడు, పక్షులు తింటాయి. దాన్ని మీరు ఏం చేయక్కర్లే. ఏ పిల్లలైతే తరచూ దిష్టికి గురవుతున్నారో ఆ పిల్లలతోటే ఒక పిడికెడు పక్షులకు వేయించండి. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి అదే ఆ పిల్లలతోటి మరియు పెసలు, మామూలుగా పెసలు అది ఒక పిడికెడు వాళ్ళ చేతులు ఇట పట్టుకొని అవి పక్షులకు వేసేయమనండి. అది ఒక పద్ధతి దిష్టి పోవటం కోసము తెలియచేసేటువంటిది. ఇలా కానీ చేస్తూ ఉన్నారు అనంటే చక్కగా దిష్టి పోవటం అనేది జరుగుతుంది. అలాగే మన పెద్దవాళ్ళు అయితే ఉప్పుగడ్డు దిష్టి తీసేస్తుంటారు. ఆ తర్వాత పిల్లలకు కాళ్ళు కళ్ళు తుడుస్తుంటారు. పసిపిల్లలకైతే వెంటనే హ్యాపీగా నిద్రపోతారు. అలా దిష్టి తీసేసి ఆ బట్టలన్నీ మార్చి మంచి ఫ్రెష్ బట్టలు వేసి పడుకోబెడితే హ్యాపీగా నిద్రపోతారు. అయినా కానీ దిష్టి తగిలింది అని చెప్పేసి ఇంకా తగ్గట్లేదు, నిద్రలో ఏడుస్తున్నారు పిల్లలు అని అనుకుంటారా, ఒక నిమ్మ పండుని, ఒక నిమ్మకాయని దిండు కింద జస్ట్ అలా పెట్టుంచండి. అది నెగటివ్ని అబ్జర్వ్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సో నెగటివ్ని ఆ పండు తీసేసుకొని పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు. అది మరొక పద్ధతి. అలా ఉంచండి నిమ్మ పండుని, ఆ తర్వాత ఎండిపోయినప్పుడు డస్ట్బిన్లో పడేయచ్చు. అలా చేయటం ఒక పద్ధతి. ఇలా చేస్తూ ఉంటే ఎన్నో ఎన్నెన్నో ఉంటే మన పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు దిష్టి తీయాలి అని. అలా దిష్టి తీయటము అనేక పద్ధతులు ఉంటూ ఉంటాయి. మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా కొన్ని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అలా వచ్చేది. వాస్తవంగా అవన్నీ కూడా మనం బిలీవ్ చేయాలి, నమ్మాలి, నమ్మి ఆచరించాలి. కన్ను దృష్టి అంటారు. కొంతమంది ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళిన వెంటనే కూడా సిక్ అవుతారు, లేదా వీళ్ళు ఎవరింటికన్నా వెళ్ళినా సిక్ అవుతారు, ఓ ఫంక్షన్కి వెళ్ళినా సిక్ అవుతారు. అలా మరి ఆ దిష్టి అనేది తొలగిపోవటం కోసం తెలియచేయటం జరిగింది. అలాగే మరొకటి తెలియజేసేది శక్తి కంకణము, సర్వసిద్ధిమాల అని నేను చాలాసార్లు చెప్పాను. అది వేసుకున్న తర్వాత చాలామందిలో మంచి మంచి మార్పులు వచ్చాయి అన్నారు. దిష్టి పోయింది, అమ్మో దిష్టి అంటే ఇంత భయంకరమైందా, అసలు అది కట్టుకునే వెంటనే మా బాబుకు ఉద్యోగం వచ్చిందమ్మా అన్నారు, మా పాపకి జాబ్ వచ్చింది అన్నారు, లేదా పాపకు పెళ్లి కుదిరిందన్నారు, మొన్న సీఏ రిజల్ట్స్ వచ్చినప్పుడు సీఏ పాస్ అయ్యారమ్మా మా బాబు అన్నారు, మా అమ్మాయి పాస్ అయింది అని చెప్పారు. అది మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా సంతోషం అనిపిస్తాయి అవి. ఎందుకనంటే ప్రతి దైవిక వస్తువు కూడా ఎంతో శక్తి ధారపోసి పూజ ప్రాసెస్ చేయటం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా మీ అందరికీ చక్కగా సపోర్ట్ చేస్తాయి నాన్న. అలాగే ఇప్పుడు ఎన్నో హోమాది కార్యక్రమాలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది. కేవలం 1016 మాత్రమే,
గోత్రము పేర్లు ఇవ్వండి, 1016 డిపాజిట్ చేసిన తర్వాత మీరు వేసామని చెప్పి చెప్తే మా వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత మీ గోత్రము పర్టికులర్స్ చెప్పండి నాన్న. వాస్తవంగా చాలా మంచిదమ్మ, తెలుసో తెలియకో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ ఇక్కడ విశిష్టత అనంటే మాత్రము ఎప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా, వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా మంచిది. రుద్రహోమం జరుగుతుంది, మహాపాశుపత హోమం జరుగుతుంది, అలాగే లలిత హోమము, రాజశ్యామల ఈ మధ్యనే చేయటం జరిగింది, గణపతి హోమము తరచూ జరుగుతుంటుంది, లక్ష్మీ కుబేర హోమము, మహాలక్ష్మి హోమము, ఇలా అనేక అనేక హోమాది కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతుంది. మీ సమస్య ఇది అని చెప్పి పెట్టేసి వీణుడి పదహారులు ఇస్తే ఏ హోమంలో మీది పేర్లు అవి చదవాలో అందులో చదవటం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.